వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన రాసలీలలు ఎలా ఉన్నాయో ఈరోజు దేశవ్యాప్తంగానే ఒక ఉన్నత చట్టసభలు కిన్నటువంటి వ్యక్తి అలాంటి చర్యలు చేస్తే ఇక సామాన్య మానవులకి ఇంకెక్కడ రక్షణ ఉంటుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అంట. గతంలో కూడా ఆయన మీద అత్యాచార కేసులు కూడా ఉన్నాయంట. అవన్నీ ఎప్పుడు బిట్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటన్నింటినీ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎలా సీట్ ఇచ్చారు? ఇవ్వడమే కాదు, గతంలో కియా కంపెనీ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆ రోజే అడ్డుకట్ట వేసి ఉంటే, ఆ రోజే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు వాళ్ళు కనీసం సిగ్గానే ఉండేదేమో. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంబటి రాంబాబు, ఆయన మాట్లాడినటువంటి ఆడియోలు కూడా ఎంత మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయో అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. అదే ఒక అవంతి శ్రీనివాస్, ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే మీ పార్టీలో ఎవరైతే విన్నదానికి కూడాను చాలా జుగుప్సాకరంగా చేసేటటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినట్టుగా మంత్రి పదవులు ఇస్తారేమో. నాకు తెలిసి ఈ గోరంట్ల మాధవన్ కూడా ఎంపీ కనుక కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందేమో. ఇంత జరుగుతున్న మహిళా కమిషన్లో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఎందుకు నోరిప్పటం లేదు? హోంమంత్రి ఒక మహిళ, కనీసం మహిళల మీద ఎన్ని దాడులు కానీ ఎన్ని అత్యాచారాలు కానీ కంచె చీరను మేసినట్టుగా మీ ఎంపీలు మంత్రులు మహిళల మీద ఇంత అసహ్యకరమైనటువంటి చర్యలు చేస్తుంటే కనీసం నోరు మెదపటం లేదు. మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు రోజా గారు ఏదైనా విషయం ఉంటే ఒంటికాల మీద లేచి గట్టిగా మాట్లాడతారే, మరి ఇప్పుడు ఎందుకు మీ గొంతు మూగబోయిందా అని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు మహిళా పక్షపాత పార్టీ అని చెప్తున్నారు, ఎక్కడ మహిళా పక్షపాత పార్టీ? పక్క రాష్ట్రం ఇప్పటికీ ఆయన నిజంగా తప్పు చేసి ఒప్పుకోకపోగా పైగా బురద చల్లే మాటలు, మీడియా మీద బురద చల్లడం, ప్రతిపక్షమైన తెలుగుదేశం మీద బురద చల్లడం, కులాన్ని ఆపాదించడం, ఇంత నీచమైనటువంటి రాజకీయాలు, నీచమైనటువంటి చర్యలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పార్టీలోనే ఉన్నందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా సిగ్గుపడుతున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చర్యలు తీసుకొని ఎంపీ పదవి నుంచి మీ పార్టీలో నుంచి బహిష్కరిస్తారా లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు దాని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఇవి ఇంకా మీ మంత్రులు మీ ఎంపీలే దీన్ని పెంచి పోషించినట్టుగా వినరాలన్నటువంటి భాషతో, అది మహిళలు సిగ్గుపడేలాగా మాట్లాడుతున్నటువంటి భాషతో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించండి. ఇటువంటి చర్యలు చేసినటువంటి ఆ గవర్నమెంట్ మాధవ్ని వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.